वेलकम टू फेस टू फेस नेनु सोम गोपाल इवाल ना गेस्ट बीजेपी एमएलसी रामचंद्र राव मल्ली मीरु बर्लो उन्नारु रेंडो सारी ओटर दगर केल्तुन्नारु एंदुकु मल्ली मीकु ओट लेयाली ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ పార్టీ నన్ను ఎన్నుకుంది కాబట్టి పార్టీ నుంచి బీజేపీ నుంచి బీజేపీ ఒక ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర ఈ ఒక రాష్ట్ర శాసనమండలిలో పోషించాల్సిన అవసరం ఉన్నది గత 6 సంవత్సరాల కూడా నేను ప్రజా సమస్య మీద గానీ విద్యార్థుల సమస్య మీద గానీ అనేక అంశాల మీద మాట్లాడాను ఒక ప్రశ్నించే గలాన్ని మళ్ళీ కొనసాగించడానికి నాకు ఓటు వేయాలని చెప్పేసి కూడా నిన్ను అందరిని కోరుతా ఉన్నాను రెండోది నేను ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సేవ చేశాను ప్రజలనే ఉన్నాను ప్రజల కోసమే నేను పని చేశాను అనే విషయం కూడా చాలా మంది తెలుసు కాబట్టి ఆ ఒక సర్వీస్ మోడ్తో నేను ఉన్నాను కాబట్టి పార్టీ నాకు టికెట్ మళ్ళీ ఇచ్చింది కాబట్టి నన్ను కొనసాగించాల్సిందిగా నాకు ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాం అంటే 6 ఏళ్ల కాలంలో రామచంద్రరావు ఏం చేశాడని అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది వారు చేసింది వాళ్ళు ప్రశ్నించాల్సింది నేను వారు వారి పని నన్నే చేయమంటే మన నన్నే ఆ సీట్ మీద కూర్చోబెట్టండి మన ఇటు మీరు ఇటు వచ్చేసేయండి ప్రతిపక్షంగా ప్రశ్నించేటటువంటి ఒక పాత్ర మాది ఆ ప్రశ్నించే గలాన్ని ప్రజలను పంపించాలి అక్కడికి నీవు ప్రశ్నించిన విషయాల్లో మీరు ఏం పని చేశారు నీవు ప్రశ్నించాను కాబట్టి ఈరోజు అడ్వకేట్లకు 100 కోట్లు బయట తీశారు లేకుంటే దాచిపెట్టుకున్నారు అనేక చట్టాల మీద నేను చర్చించి ఆ చట్టంలో ఏమేమి లుసుకులు ఉన్నాయో కూడా చూపెట్టినటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అడ్వకేట్ కూడా కాబట్టి లెజిస్లేటర్ అంటే లా మేకర్ ఆ లా మేకర్గా నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇవ్వాలి నేను చాలా చేశాను సభ లోపల చేశాను సభ బయట కూడా చేశాను ప్రజల కోసం పోరాటం ఉద్యమించాను అంటే ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రశ్నించే గొంతు రామచంద్రరావు కాదు నేను ప్రశ్నించే గొంతు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు ఆయన ప్రశ్నించారు ఆయన యూట్యూబ్ గొంతు మాత్రమే నేను ప్రజల్లో ఉంటాను 24 అవర్స్ 365 డేస్ నేను అవైలబుల్ ఉంటాను వారు మా మిత్రుడే కానీ వారు ఉండేది ఓన్లీ యూట్యూబ్లోకే తర్వాత వారు విమర్శించేది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఆయన ప్రశ్నించేది కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని ప్రశ్నిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇక్కడ దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు దాన్ని ప్రశ్నించే గొంతు కావాలి ఇక్కడ మీరు కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మీరు కమ్యూనిస్ట్ భావాలు మీకు ఉన్నాయి కాబట్టి కేవలం బీజేపీని విమర్శించడానికి మీరు కౌన్సిల్ వస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రావట్లేదు ఈ ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి అన్యాయం గురించి మీరు మాట్లాడరు సెక్రటరీ కూడగొడితే మీరు సపోర్ట్ చేశారు మీరు విద్యార్థులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడలేదు వీసాల విషయంలో మీరు మాట్లాడలేదు అది నేను మాట్లాడాను మీరు మాట్లాడరు మీరు ప్రభుత్వంతో కొమ్మకైతారు ప్రభుత్వ మీరు కలిసిపోతారు బీజేపీని అడ్డుకోవడానికి సిపిఎం సిపిఐ టిఆర్ఎస్ అని కలిసిపోతుంది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మీరు కమ్యూనిస్ట్ పార్టీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాబట్టి మీరు ప్రజావాణిని వినిపించరు మీరు టిఆర్ఎస్ వాణినే వినిపిస్తారు అక్కడ రామచంద్రరావుకు ఏం చేశాడు గత 6 సంవత్సరాలుగా కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కానీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం చేశాడని అందరూ ప్రశ్నిస్తారు రాష్ట్రానికి చేయడానికి నేను మంత్రినా లేకుండా శాసన చేయడానికి ఏదైనా స్పెషల్ రిప్రజెంటేటివ్నా చేయాల్సిన బాధ్యత ఎవరిది బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ప్రత్యేకంగా ఏం తెచ్చారని చెప్పారు 43,000 కోట్ల రహదారులు తెలియదా మీకు ఎయిమ్స్ తెలియదా ములుగు యూనివర్సిటీ తెలియదా మీకు గ్రామీణ సడక్ యోజన కింద మీకు గ్రామాలలో ఇవ్వలేదా హరితహారంలో 60% కేంద్ర ప్రభుత్వం లేదా 3,000 కోట్ల మిషన్ భగీరథకు మీకు ఇవ్వలేదా రామచంద్రరావు ప్రశ్నిస్తాడు పని చేయాల్సింది మీరు రామచంద్రరావు ఏం చేశారంటే ఎస్ ఇది ప్రశ్నించలేదు అంటే నా తప్పైతుంది మీరు ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నించారు ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసే వాళ్ళకు ఓటేయండి అని టిఆర్ఎస్ అడుగుతుంది పరిష్కారం గురించి ఇచ్చాం కదా మేము 100 కోట్లు దాచుకుంటే ఎక్కడో పెట్టుకుంటే దాన్ని బయటకు తీసి పరిష్కారంగా ఈరోజు 100 హెల్త్ కార్డులు వస్తారు అది పరిష్కారం కాదా తర్వాత మీరు పరిష్కారం చెప్తే కూడా ఎక్కడ రామచంద్రరావుకి మంచి పేరు వస్తుంది ఎక్కడ మోదీకి మంచి పేరు వస్తుంది మీరు పరిష్కారం చేయట్లే కదా పరిష్కారం చేయమని అడిగాము మీరు 12 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్స్ లేరు దాన్ని నియమించడానికి మీకు అడ్డమే ఉందండి 7.5 అయింది రామచంద్రరావు అడిగారని మీరు చేయరా అంటే మీరు అడిగితే చేస్తే బీజేపీకి మంచి పేరు వస్తుంది అందుకే మీరు చేయరు పరిష్కారం చేయడానికి మీకు చిత్తశుద్ధి కూడా ఉండాలి మీరు కేవలము తెలంగాణ తీసుకువచ్చి మీ బంగారు తెలంగాణ మీ బంగారు కుటుంబం కోసం చేస్తే అది మీకు వదిలేస్తాను ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదాలు వాళ్ళు ఉంటే ఈరోజు మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు వచ్చిందండి ఎందుకంటే వీళ్ళందరూ టిఆర్ఎస్ చంపారు అంటే వీళ్ళకి అపోజిషన్ వద్దు ప్రతిపక్షం వద్దు కాబట్టి వీళ్ళందరూ కూడా మార్పేస్తున్నారు కానీ ప్రతిపక్షంగా ఈరోజు ఉన్నది అంటే బీజేపీ మాత్రమే ప్రశ్నించే గొరం కూడా మాదే కాదు ఈసారి పీవీ కూతురు వాణి ఈసారి టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంది
ఆమెకున్న ఇమేజ్ ఎట్లా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా మీకు ప్రధాన పోటీ ఎవరు ఈసారి? నేను గెలుస్తాను, నేను రెండో స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళ ముగ్గురు తెలుసుకోవాలి, అంటే నేను గెలుస్తాను. సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారో వాళ్ళ ముగ్గురు తెలుసుకోవాలి, కాంగ్రెస్ టీఆర్ఎస్ నాగేశ్వరరావు గారు వీళ్ళు ముగ్గురు తెలుసుకోవాలి. కాబట్టి ప్రధాన పోటీ ఎవరు అని నేను చెప్పరాను, గెలిచేసి మాత్రం నేనే చెప్పగలుగుతాను, గంటా ముగ్గు చెప్పగలుగుతాను. ఈరోజు ఎవరు వచ్చినా సరే, ఈరోజు సీఎం కేసీఆర్ గారు స్వయానా ఈ సీటు మీద నిలిచినా సరే, ఇది బీజేపీ సీటు, ఈ సీటు బీజేపీ గెలుస్తుంది, ఈ సీటు నేను గెలుస్తున్నాను, నేను ఆత్మవిశ్వాసంతో మాట చెప్తున్నాను. పీవీ గారు అంటే అందరి గౌరవం, పీవీని గౌరవిస్తాం, టీఆర్ఎస్ని ఓడిస్తాం, బీజేపీని గెలిపిద్దాం, ఈ నినాదం నడుస్తాం ఈరోజు. అంటే పీవీని గౌరవించడం అంటే పీవీ కూతురుని ఓడించడమా? డెఫినెట్గా ఓడించడే, పీవీ కూతురికే రైటా? పీవీ గారు స్టేట్స్ మ్యాన్, ఈజ్ కంట్రీస్ మ్యాన్, ఇది కంట్రీస్ ప్రాపర్టీ. ఒక ఫ్యామిలీ క్లెయిమ్ చేయలేము కదా. శివాజీ మహారాజు కొడుకులు మొత్తం వాళ్ళ పిల్లలు మొత్తం మా శివాజీ చెప్తారా? గాంధీ గారి యొక్క పేరు గాంధీ గారి పిల్లలే వాడతారా? అబ్దుల్ కలాం గారి యొక్క సోదరులు అబ్దుల్ కలాం పేర్లే వాడారా? కాబట్టి ఈరోజు ఒక స్టేట్స్ మ్యాన్, ఒక నేషనల్ లీడర్ అయిపోయిన తర్వాత ఈజ్ ఏ నేషనల్ హీరో. ఆ నేషనల్ హీరో అందరూ వాడతాం. అంబేడ్కర్ అంటే అంబేడ్కర్ కుటుంబమే వాడుతుందా? అందరూ వాడుతున్నాం కదా మనం. సో కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయినంత మాత్రాన, వాళ్ళ కుటుంబ సభ్యులు అయినంత మాత్రాన వాళ్ళకే ఓటేనని ఏం లేదు. వారు నేను కూడా పీవీ గారు మాకు కూడా బంధువు అవుతారు కదా, మేము పెద్ద మేము అప్పుడు అగౌరవ పడతలేదు. పీవీ గారు ఈరోజు సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎందుకు అయ్యారు? అటల్ బిహారీ వాజ్పేయి గారు సపోర్ట్ చేశారు కాబట్టి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరు? పీవీ గారు గురువు అని చెప్పుకునే వ్యక్తి. ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీ నేనున్నాను కాబట్టి నాకు కూడా గౌరవం ఉండదు. పీవీకి భారత రత్న ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించినా చాలా ప్రశ్నిస్తారు, మళ్ళీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి. మొన్నటి వరకు ఏం మాట్లాడారు? సతీజయంతి వరకు అంతకుముందు ఏం మాట్లాడారు? స్వయాన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు ఏంది? ఏం అతను నోట్లో పదాలు రావట్లేదు. ఏం సాగు పోయిండు ఆయన, సమైక్యవాది ఆయన, ఎన్ని మాట్లాడినారు ఆయన్ని? ఈరోజు ఆయన అవసరం ఉన్నది కాబట్టి, ఈరోజు గట్టు వామనరావు దంపతులు హత్య అయింది కాబట్టి, ఆ సామాజిక వర్గం ఒక వేడి సెగలు తగిలిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క రాజకీయ నాటక చేస్తారు. ఇద్దరు కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి, ఒకే సామాజిక వర్గం నుంచి సరిబడిలో ఉన్నారు. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? కానీ నేను ఒక సామాజిక వర్గం కాదు కదా, నాకు ఒక సామాజిక వర్గం కాదు, మొత్తం తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలు నా వెంట ఉన్నారు. వారందరి సపోర్ట్తో నేను గెలుస్తాను. నా సామాజిక వర్గం కూడా నాకు సపోర్ట్ చేస్తుంది, పూర్తిగా నా మద్దతు పలుకుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి నా సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక, ఒక సామాజిక వర్గంతో నేను గెలవను, నా సామాజిక వర్గంతో పాటు తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు నన్ను గెలిపిస్తాయి. రామచంద్రరావు గారు, 132,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప రభుత్వం లెక్కలతో సహా చెప్పింది, మీరు ఆ ఉద్యోగాలు ఇవ్వలేదని చర్చకు సిద్ధమయ్యారు. ఇవ్వలేదు, కాకి లెక్కలు లెక్క ఎట్ట చేస్తారు? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫై అయిన పోస్టులు మాత్రము దాన్ని ఉద్యోగాల కింద తీసుకుంటాం మనం. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ వేరే మాట. వాళ్ళు ఏం చేశారంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, సింగరేణిలో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులకు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేయడం అనేది నియమకాలు కావు. కొత్త పోస్టులు ఎక్కడ భర్తీ చేశారు? ఎక్కడ నోటిఫై చేశారు? టీచర్ పోస్టులు ఇచ్చాం, పోలీస్ పోస్ట్ 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. టీచర్ పోస్ట్ ఇవ్వలే, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వలేదు, టీచర్ ప్రమోషన్స్ ఇవ్వలేదు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో 10,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అందరు కాంట్రాక్టు, నియమకాలు కావాలి, కాంట్రాక్ట్ లెక్కేసి నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు చేసుకోండి. ఎంఈఓ లేరు, డిఈఓ లేరు, ఎక్కడ నియమించారు? డిఎస్సి పెట్టలేదు ఇంతవరకు, టీచర్స్ ఎగ్జామ్ పెట్టలేదు, ఎక్కడ పెట్టారు? ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నిస్తారు. మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామా? మేము ప్రైవేట్ ఉద్యోగాలకు ఈరోజు తెర దింపుతామని చెప్పినాం, తెర వేస్తామని చెప్పినాం. అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఆ అవకాశాలు కలిగిస్తామని చెప్పినాం ఈ ఏడాదికి. మీరు దానికి కులమాపం ఏముంది, ఎన్ని ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు ఈ ఏది ప్రావిడెంట్ ఫండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతేయో, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ ఎక్కడైతేయో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ఫార్మల్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్లో ఈరోజు ఉద్యోగ అవకాశాలు మీరు చూస్తే, ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ఇన్క్లూడింగ్ రోడ్ సైడ్లో ఉన్నటువంటి యొక్క ముద్ర లోన్ వచ్చిన డాబాలు, చిన్న చిన్న బండ్లు, చిన్న హోటల్స్ కానీ చూస్తే ఉద్యోగ అవకాశాల కల్పనలో 2 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చినాం మేము. అది లెక్కలు మీకు చెప్తాం. వారు మాట్లాడేటంటే మీరు 120,000 ఉద్యోగాలు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పలే,
ఉద్యోగ అవకాశాలు అని చెప్పినావు మీరు 20,000 ఉద్యోగాలు అని చెప్పారు ఈ రోజు 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మీరు దాని మీద మాట్లాడాలి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది ఏది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయబట్టి వచ్చింది అది ఈ రోజు మేక్ ఇన్ ఇండియా కింద వచ్చినటువంటి ఒక కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు హైదరాబాద్ వచ్చాయి టాటా బోయింగ్ ఫ్యూచర్స్ వచ్చాయి ఈ రోజు గూగుల్ అమెజాన్ చెప్పుకునేది మీరు కూడా కేంద్ర ప్రభుత్వం పాలసీస్ దాని యొక్క విధానాల వల్ల ఇక్కడ వచ్చినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు తీసుకురావచ్చు హైదరాబాద్కు కానీ అది భారతదేశానికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం వల్ల వచ్చాయి వీళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ వీళ్ళు చేసింది మాటలు మాత్రమే ఇది మాటల ప్రభుత్వమో చేతల ప్రభుత్వం కాదు అని స్పష్టంగా మనకు కనబడుతోంది అసలు ఈసారి ఎందుకు రామచంద్రరావుకు ఓటేయాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్నిటిలో వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వాన్ని మరొకసారి అడగడానికి ఎవరు కూడా ఉండాలి సమర్థమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు రామచంద్రరావు ఉన్నాడు మీ ఒక వాయిస్ గా నేను సభలో ఉంటాను సభ బయట కూడా 365 రోజులు మీ అందుబాటులో ఉంటాను మీతోనే ఉంటాను టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇంటర్నల్ గా కొల్లుడైనది కాబట్టి బీజేపీకి ఓటేయొద్దన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మాటలు అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అని ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పండి నాకు నేషనల్ లెవెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు రాహుల్ గాంధీయా సోనియా గాంధీయా ప్రియాంక గాంధీయా ఎవరు అక్కడ వాళ్ళే ప్రెసిడెంట్ గా లేదు ఇక్కడ వచ్చే వరకు ఒక రైతు సదస్సు పెడతాడు దానికి పార్లమెంట్ అక్కడ కీలకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఆ నాయకుడు ఇక్కడ నుంచి గెలిచిన నాయకుడు పార్లమెంట్ బోర్డు ఆ పార్లమెంట్ సమయంలో డ్రోన్ తీసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్ అంతా ఆ డ్రోన్ ఎందుకు ప్రజా సమస్య మీద అక్కడ మాట్లాడాలని ముందు కదా అక్కడ లేదు కీలకమైన చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ రైతు సభ ఈయన పెడతాడు ఇక్కడ రైతు సభకు వాళ్ళ నాయకులు రారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీలో 10 గ్రూపులు ఉన్నాయి 10 లీడర్షిప్ క్లాషెస్ ఉన్నాయి వాళ్ళు గెలిపించినా కూడా రేపు టీఆర్ఎస్ పూర్ణ నమ్మకం ఏంది ఈరోజు పోలేదా కౌన్సిల్లో పోలేదా అసెంబ్లీలో పోలేదా మీకు 20 సీట్లు ఇస్తే మీరు ఈరోజు ఏం చేశారు మీరు మీరు టీఆర్ఎస్ పార్టీ చేరారు మజ్లిస్ పార్టీకి అపోజిషన్ స్టార్టర్ ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారు ప్రజలు మీకు ఓటు ఎందుకు వేశారు ప్రజలు మీకు ఓటు వేస్తే టీఆర్ఎస్ చేసినట్టే మీరు కుమారస్వామి గౌడ గారిని ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ గారు రాహుల్ గాంధీ గారు జై అని ఒకటే చేతులు పట్టుకుని జై జై ఊపుకున్నారు ఇప్పుడు ఏమైంది ఈ పరిస్థితి వాళ్ళిద్దరు ఒకటి కాదా బీజేపీని అడ్డుకోవడానికి కమ్యూనిస్టు కాంగ్రెస్ సిపిఐ సిపి టీఆర్ఎస్ అన్నీ కూడా ఒకటే వాళ్ళకి అపోజిషన్ ఇది ఓన్లీ బీజేపీ వాళ్ళకి అపోజిషన్ ఇది ఓన్లీ మోదీ మోదీని అడ్డుకోవాలి దేశమంతా కూడా అదే రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అదంతా ఒక సైడు బీజేపీ మాత్రం ఒక సైడు తాను పాలమూరు బిడ్డని నేను లోకలు నేను ఒకే ఒక 70 మందిలో నేను ఒకే ఒక మహిళని ఈసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నాకు అని పీవీ కూతురు వాణి విజ్ఞప్తి చేస్తున్నారు వారు ఏమైనా అడగొచ్చు తప్పేం లేదు ఎందుకంటే లక్ష్యంలో ఏదో ఒక నినాదంతో రావాలి ఏదో ఒక అపీల్ చేయాలి దాంట్లో మనం తప్పేం పెడతాం అంటే మహిళా సోదరి మనకు రావాలంటే నిజంగా అంత ప్రేమ అంటే రాజ్యసభ ఇవ్వచ్చు కదా మీ బిడ్డకు నామినేటెడ్ ఇచ్చినావు కదా పాప పీవీ కూతురుకి ఇవ్వచ్చు కదా బరిలో దింపి ఈ వయసులో ఆమె తిప్పడం ఎందుకు నిజంగా కూడా గౌరవం ఉంటే మీరు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా నామినేటెడ్ ఎమ్మెల్సీ మనం ఇచ్చారు కదా గోరెడ్డి వెంకన్న గారికి దయానంద గుప్త గారు అన్ని సామాజిక వర్గాలకు మీరు ఇచ్చారు కదా మళ్ళీ ఈ సామాజిక వర్గానికి మీరు ఎందుకు ఇవ్వలేదు నామినేటెడ్గా లాస్ట్ టైం కూడా నా సామాజిక వర్గం ఒకటి పెట్టేసి ఆయన ఓడగించారు ఈసారి మీరు అదే పని చేయగలుగుతున్నారా అంటే ఒక సామాజిక వర్గంతో మీరు రాజకీయాలు చేస్తారా వారిని అవమానపరుస్తారా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజ్యసభ సీటు ఇవ్వండి పవి గారి యొక్క కూతురుకు మీరు గౌరవం ఇవ్వాలంటే ఒక భరతరత్న మీరు అడుగుతున్నారు కదా భరతరత్న అడిగే ముందు తెలంగాణ బిడ్డగా మేము అడుగుతున్నాము మీరు ఇవ్వండి రాజ్యసభ ఎందుకు ఇవ్వరు బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఒకే ఒక ఎమ్మెల్యే మన రాజాసింగ్ ఉన్నారు ఆయన సహకారం ఎలా ఉంది ఈ ఎలక్షన్లో రాజాసింగ్ నా మిత్రుడు నా క్లయింట్ కూడా ఆయన అనేకమైనటువంటి ఒక కేసులు నేను చేశాను నాకు మంచి మిత్రుడు రాజాసింగ్ నాకు ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు కాదు నాకు ఈవెన్ ఆయన పార్టీలో రాకముందు నుంచి కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మంచి మిత్రుడు చిరకాల మిత్రుడు నాకు ఆయన కాకపోతే ఏంటంటే ఆయన ఒక లైన్ తీసుకున్నాడు ఒక హిందుత్వ గోమాత గోరక్షణ తీసుకున్నాడు కాబట్టి సాక్రిఫైస్ చేసేటటువంటి విధానం అటు వెళ్తున్నాడు ఎక్కువ ఆయన పూర్తిగా నాకు సహకరించే ఉండలేడు ఆయన ఎందుకంటే నా మిత్రుడు కాబట్టి రఘునందనరావు గారు వచ్చారు వారు నాకు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు నాకు క్యాంపెయిన్ చేస్తున్నారు లక్ష్మణ్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు డికే అన్న గారు క్యాంపెయిన్ చేస్తున్నారు వివేక్ గారు చేస్తూ ఉన్నారు వివేక్తో పాటు మోతుకు నరసింహ గారు నాకు అందరి పార్టీలు అన్ని అందరి నాయకులు ఒక ఆశీర్వాదం ఉన్నది సహకారం ఉన్నది వారి యొక్క పూర్తి ఒక సహాయ సహకారాలతో నేను గెలుస్తాను కార్యకర్తల మద్దతుతోనే నేను గెలుస్తాను ఈసారి
పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. ఈ ప్రభావం ముఖ్యంగా గ్యాస్ కూడా భారీగా పెరిగింది ధర. ఇవన్నీ ప్రభావం ఎలక్షన్ మీద ఉండదా? కాదండి, ఇప్పుడు ఇది తెలంగాణ శాసనమండలి ఎన్నికలు, మోదీ గారు ఎన్నికలు కాదు. అప్పుడు చెప్తాం ఎందుకు పెరిగినాయని చెప్పేసి. మీకు ఇంకా ఇంత పెరిగినా ఇదే తీసుకుని ఇదే జీడిపి అనే మాటలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు. మీరు వ్యాట్ తగ్గించండి. మీరు వ్యాట్ ఎందుకు తగ్గించారు? ఈరోజు పెట్రోల్ భరణ ధర ఎందుకు పెరిగిందండి? మీ వ్యాట్ చేపట్టి పెరిగింది. సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఓన్లీ 16%, మీరు 29% వ్యాట్ తీసుకుంటున్నారు. ఇంకా వ్యాట్ తగ్గించండి, ప్రజలకు తగ్గ ఇంకా ఊరటం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయనేది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ పాలసీ అయితే ఉందో మనకు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఇది నెలలో 4 సార్లు గ్యాస్ పెరుగుతుంది, తగ్గుతాయి కూడా. ఒక 1 మంత్ ఆగండి, ఎంత తగ్గుతుంది చూడండి. మీరే తగ్గండి. యూపీఏ ప్రభుత్వము కొన్ని 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఆయిల్ కంపెనీస్కు డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టి మోదీ గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీరుస్తున్నారు. ఆ బకాయిలు ఎవరి మీద పడుతుందండి? ప్రజల మీద పడుతుంది. దీనికి కారకులు లేరు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని అడగాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు అడగదు? దేశవ్యాప్తంగా కూడా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయినప్పటికీ అందరూ కూడా రైతులతో ఏదో విధంగా సంబంధం ఉన్న వాళ్ళు. రైతుల చట్టాలని మీరు ఎట్లా సమర్థిస్తారు? సమర్థిస్తున్నాం, రైతులు సమర్థిస్తున్నారు. కమిషన్ ఏజెంట్ల ఒక చేతిలో ఉన్న రైతులు ఆ కొన్ని స్టేట్స్ మాత్రమే దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా రైతులు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. గుజరాత్ ఎన్నికల్లో పూర్తిగా, రాజస్థాన్ ఎన్నికల్లో పూర్తిగా రైతు చట్టాలు వచ్చిన తర్వాతనే బీజేపీ స్వీప్ చేసింది లోకల్ పోల్స్. ఒక పంజాబ్ తప్ప, పంజాబ్లో మాకు రూరల్ ఏరియాలో మాకు సపోర్ట్ లేదు. ఫస్ట్ నుంచి కూడా లేదు, అక్కడే తెలుగున్నది మాకు లేదు. రైతు ఉద్యమాలకి దేశవ్యాప్తంగా సపోర్ట్ ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప, అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్ప, కమిషన్ ఏజెంట్ తప్ప రైతు ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. శరద్ జోషి, మహేందర్ సింగ్ టికెట్ లాంటి వాళ్ళే ఈ ఒక చట్టాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవి ఎవరు చేస్తున్నారండి? అన్న ఒక కాంగ్రెస్ పార్టీలో దీనికి అపోజ్ చేయగానే అపోజ్ చేసినట్టు అయిపోతుందా? కమ్యూనిస్ట్ పార్టీ అపోజ్ చేయగానే ఇది అపోజ్ చేసినట్టు అయిపోతుందా? ఈ చట్టాల వల్ల రైతులు ఒక ఆదాయము 3 అంతలు అవుతుంది. దీన్ని మోదీ గారు రైతుల బతుకుల్లో మంచి మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఇవి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంది. ఐటీఆర్ రద్దు చేసింది, కాజీపేట ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా లేదు. ఇట్లాంటప్పుడు అసలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఇవి తప్పుడు ప్రచారాలండి. ఎవరన్నారు ఐటీఆర్ మాకు మనకు ఇవ్వలేదని? అసలు అడిగింది ఎప్పుడు? వీళ్ళు 2017లోనే ఐటీఆర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అయితే ఉందో, 2017లోనే ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. దాంట్లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేదు. వీళ్ళు ఉత్తరం రాస్తే రాసినది కానీ దానికి డిపిఎల్ కావాలి, దానికి అన్ని అలాట్మెంట్ కావాలి, ల్యాండ్ ఎక్కడ చూపెట్టాలి, ఇవన్నీ గైడ్ లైన్స్ చూపెట్టకుండా మాకు ఐడియా అడిగారు. ఐడియా అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సెన్సిబుల్ స్టేట్మెంట్. అది ఐటీఆర్ లాంటి పథకాలు వచ్చినప్పుడు మా తెలంగాణకి ఇవ్వని చెప్పారు. అది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే మనము ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది ఒక పద్ధతి ఉంటుంది ప్రకారం. దాని ప్రకారం వాడుకోవాలి. మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వచ్చాక రద్దు చేసిందని కేటీఆర్. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, కాంగ్రెస్ ప్రాజెక్ట్ రద్దు చేసినా కూడా దానికన్నా మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం. ఒక ప్రాజెక్ట్ని రద్దు చేస్తే ఎందుకు తీసుకొచ్చాం? ప్లానింగ్ కమిషన్ రద్దు చేసినాం, నీతి ఆయోగ్ తీసుకొచ్చినాం. అట్లా చాలా పథకాలని కూడా, చాలా విషయాన్ని కూడా మేము రద్దు చేసినాము, కొత్తవి తీసుకొచ్చినాము. దానికన్నా మెరుగైనటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. దానికన్నా మెరుగైన స్కీమ్ వస్తుంది కాబట్టి తెలంగాణలో దానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. బయ్యారం లాంటి ప్రాజెక్టుకు 1 రోజులు కాదు. అది మీరు డిపిఆర్ కావాలి, మైనింగ్ క్లియరెన్స్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండాలి, దానిలో ఎకనామిక్ వయబిలిటీ ఉండాలి, కమర్షియల్ వయబిలిటీ ఉండాలి. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దానికి వస్తుంది. అవన్నీ చేసిన తర్వాత చేయాలి. మీరు ఏ బయ్యారం ప్రాజెక్ట్ కావాలంటే వచ్చేస్తుందా ప్రాజెక్ట్? అట్లా మీకు దామంచర్లకు మీకు 10 రోజులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినాం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాం. అట్లా మీరు కూడా అడగండి, చేయండి. మీ ప్రజలు ఏం పెట్టరు, మీ ప్రయత్నం ఏం చేయరు. కేంద్రం ఇవ్వట్లే, కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పి మా ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడడం, నిలదీశం అయినా కూడా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుంది. ఏం వివక్ష చూపట్లేదు. ఈరోజు తెలంగాణకు ఈ యొక్క బడ్జెట్లో మంచి న్యాయం జరిగింది. ఈరోజు మెట్రో ఎట్లా వచ్చిందంటే వీళ్ళు చేపట్టి వచ్చిందా? మరి అది కేంద్ర ప్రభుత్వం చేపట్టి వచ్చిందా? అది చెప్పుకోరు ఎందుకు? మోదీ గారు బొమ్మ కూడా పెట్టారు దాంట్లో. అయితే మీకు బస్సు దవాఖాన్ని ఎవరు ఇచ్చినంటే మేము ఇచ్చినాం, రహదారులు ఎవరు ఇచ్చినంటే మేము ఇచ్చినాం. ఏ ప్రాజెక్ట్ మేము ఇచ్చినాం? మీరు మీ ప్రాజెక్ట్ చూపెట్టండి ఒకసారి. అంటే ఐటీఆర్ ఎలాగో రద్దయింది, ఇప్పుడు దానికి సమానమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వాలి హైదరాబాద్కు, ముఖ్యంగా తెలంగాణకని కేటీఆర్ ఫైనల్గా విజ్ఞప్తి. నేను చెప్తున్నా కదా, అది పద్ధతి. అది ఆ పద్ధతిలో మీరు వేరే ఐటీఆర్ వేరే ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, మీరు మాకు మంచిది ఇవ్వండి, అది పద్ధతి.
దానికని ఇప్పటికైనా అప్లికేషన్ పెట్టుకుంటే గైడ్లైన్స్ ప్రకారం మీరు ఓరల్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే నడవదు ప్రపోజల్స్ ఇచ్చినట్టు కూడా మీకు ట్వీట్ కూడా చేశారు ఈ మధ్య కేటీఆర్ గారు వాడు చేశారు ట్వీట్ చేశారు కానీ పార్లమెంట్ లో ఆన్సర్ ఏమొచ్చింది పార్లమెంట్ లో ఆన్సర్ ఇచ్చేది ఆఫీషియల్స్ ఒక రికార్డ్స్ ప్రకారం ఇస్తారు అబద్ధాలు ఎవరు ఆడరు ఆ మాట మీరు అబద్ధాలు ఆడినని చెప్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రులు అనేక ఆన్సర్స్ ఇచ్చారు మరి దాని అబద్ధాలు అనుకోవాలి మనం సభలో మాట్లాడినటువంటి ఒక ప్రతి ఒక్క మాట రికార్డ్ లో పోతుంది సభలో మాట్లాడినటువంటి ఒక ప్రతి ఒక్క ఆన్సర్ ఆన్ రికార్డ్ ఆఫీషియల్ ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా వస్తుంది కాబట్టి అది ఒక మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఆ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ నుంచి ఫార్మల్ ప్రపోజల్ రాలేదు తెలంగాణకు నిధుల విషయంలో కూడా వివక్ష చూపిస్తుంది రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నుల వాటా కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆరోపణ అది పొరపాటు 42% ట్యాక్స్ డివల్యూషన్ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందా ఇస్తుంది అంతకుముందు 32% ఉండే మీరు కొన్ని ప్రాజెక్టులు మీరు చేయక కొన్ని పథకాలు మీరు సరిగా పనిచేయలేక ప్రభుత్వానికి ఒక ప్రజల్లో మంచి పేరు రాకపోతే చెడు పేరు వస్తున్న సమయంలో మీకు ఎందుకు చేయలేకపోతున్నారంటే కేంద్రం నుంచి మాకు నిధులు రాలేదు కేంద్రం నుంచి నిధులు ఒకసారి రావు ఫేజ్ వైజ్గా వస్తాయి ఆ ఫేజ్ వైజ్గా వస్తున్నటువంటి సందర్భంగా రెండు రకాలైన వస్తాయి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి దానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి తర్వాత మీరు ట్యాక్స్ డెవల్యూషన్లో మీకు రావాల్సిన వాటా ఒక రకంగా ఇస్తాయి జిఎస్టీలో రావాల్సిన వాటా కొంత మన కరోనా సమయంలో డిలే అయింది మేడం వాస్తవం ఇక్కడే కాదు మొత్తం దేశం అంతా డిలే అయింది కాబట్టి జిఎస్టీలో మీకు వాటా కానీ లేకుంటే మీ ట్యాక్స్ రెవెన్యూ షేర్లో కానీ అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానీ ఈ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వాటా ఈ రాష్ట్రానికి వచ్చింది ఎక్కడ కూడా ఆర్థికంగా అన్యాయం తెలంగాణకు బీజేపీ చేయలేదు చెయ్యదు ఇంకా తెలంగాణ ముందుకు పోవాలనే ఆలోచన ఉంది బీజేపీ ప్రభుత్వానికి మీరు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఏకీకృత సర్వీస్ రూల్స్ సెంట్రల్లో పెండింగ్ ఉంది దాన్ని పరిశీలించేందుకు లేదు మేమే నేనే క్లియర్ చేసుకోను వ్యక్తిగతంగా ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీ టీవీ ద్వారా ఆ రోజు కొన్ని టీచర్ సంఘాలు దాంట్లో ఆంధ్రాలో పిఆర్టీ తపస్సు కలిసి ఉండే పిఆర్టీ సంఘాలు మా ఒక తెలంగాణ నుంచి కొన్ని సంఘాలు మేము పోయి వెంకయ్యనాయుడు గారి దగ్గర కూర్చుకొని ప్రెసిడెంట్ దగ్గర నుంచి రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారితో మాట్లాడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఆర్డర్ తీసుకువచ్చి ఆ ఏకీకృత రూల్స్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ప్రెసిడెంట్ ఆర్డర్ మేము తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో దానికి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మన రాష్ట్రం జాప్యం చేసినందుకు ఒకడు కోర్టుకు వెళ్ళిండో నేను తీసుకొచ్చాను అది ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వ్యక్తిగతంగా నేను చెప్తాను టీచర్ యూనియన్స్ అడగమని చెప్పండి నేను కాదంటే రికార్డులో ఉన్నాను ఆ రోజు నేను వెంకయ్యనాయుడు గారి దగ్గర ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నేను వెళ్ళి ఢిల్లీకి పోయి చేయించాను కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాను అదే అంటున్నాను నేను మీరు తప్పుడు ప్రచారం చేయకండి వాస్తవాలు చెప్పండి ప్రజలకు వాళ్ళు తెలుసుకుంటారు ఎవరికి వేయాలి ఓటు అనేది ఫైనల్గా చెప్పండి ప్రశ్నించే గొంతుకలు కావాలా ప్రభుత్వంలో ఉండే పరిష్కరించే వ్యక్తులు కావాలా ఎవరికి ఓట్లేయాలి జనం ఇప్పుడు ఒక సీటు వీరికి పెరిగినది మాత్రాన ప్రభుత్వం ఒరిగేది ఏం లేదు ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే మేము ఉంటుంది అక్కడ ఎమ్మెల్సీ ఓడిపోతానని మాత్రాన టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోదు కానీ టీఆర్ఎస్ ప్రశ్నించేవాడు ఓడ ఉండాలి కదా ఆ ప్రశ్నించేవాడు నేను నేనేదో యూట్యూబ్ ముందు ఛానల్ ముందు చూసి మాట్లాడను మీరు ప్రజల్లో పోయి మాట్లాడతాను సభలో పోయి మాట్లాడతాను సభ మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెడతాను నేను ఏదో వేరే విషయాలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాని మీద ప్రశ్నిస్తాను కాబట్టి బీజేపీకి ఓటేయని చెప్పి మీ ద్వారా కోరుతాను థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్